అవినీతిని సహించని ప్రభుత్వం అక్రమాన్ని సపోర్ట్ చేయని ప్రభుత్వం ఎక్కడ అవినీతి జరిగిందని తెలిసినా ఏ అధికారి అక్రమాలకు పాల్పడ్డారని తెలిసినా ఇమిడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ప్రభుత్వం ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అంటున్నారు వైసీపీ నేతలు ఓకే ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారనుకోవాలో అది వాస్తవమే అనుకోవాలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలను అడిగితే చాలా స్పష్టంగా తెలుస్తుంది అంటున్నారు వాళ్ళే అయితే ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు తీసుకుంటున్న ఒక అద్భుతమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకుంటారా అనేది ఒక ప్రశ్న అదే రెవెన్యూ శాఖ ప్రక్షాళన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమాత్రం తక్కువ తినలేదు రెవెన్యూ అధికారులు కొంతమంది రెవెన్యూ శాఖలో ఉన్న కొంతమంది రెవెన్యూ అధికారులు విఆర్ఓ స్థాయి అధికారి కానివ్వండి ఎంఆర్ఓ స్థాయి అధికారి కానివ్వండి ఎవరైనా సరే ఎక్కువ శాతం ఎక్కడైనా సరే లంచం లేనిదే పని జరగట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కొంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు ఆ మధ్య తెలంగాణలో అబ్దుల్లాపూర్ మెట్ట ఘటన జరిగిన తర్వాత చిత్తూరులో ఇమీడియట్గా ఘటన బయటపడింది అక్కడ కూడా పెట్రోల్ బాటిల్ పట్టుకుని ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నుంచున్న పరిస్థితి ఓకే చాలా చాలా చోట్ల ఎంఆర్ఓలు భయపడిపోయారు తహసీల్దార్ కార్యాలయాల దగ్గర ఇప్పుడు కోవిడ్ నైన్టీన్కి ఎలాగా కౌంటర్ చుట్టూ ఒక లైన్ తాళ్ళు కట్టుకుంటున్నారో అప్పుడే కట్టేసుకున్నారు అప్పుడు కోవిడ్ లేదు ఆ తాడు దాటి ఎవరు లోపలికి రాకూడదు అనేది సో అంటే అంత భయపడ్డారు కోవిడ్ కన్నా ఎక్కువ భయపడ్డారు అలాగని భయపడ్డ వాళ్ళందరూ అవినీతి అధికారులు అంటే చెప్పలేము అందులో మంచోళ్ళు కూడా ఉండొచ్చు అలాగని చెప్పి మంచోళ్ళు ఎందుకు భయపడతారు మరి అనే ప్రశ్న కూడా రావచ్చు ఏమో వాళ్ళు అడిగింది నచ్చలేదేమో వాళ్ళు గిఫ్ట్ అడిగితే వీళ్ళ లంచం అనుకున్నారేమో ఇలాంటి విమర్శలు కూడా వినిపించాయి అయితే ఇవన్నీ పక్కన పెడితే వందకి వంద శాతం అవినీతి అధికారులు ఉన్నారు అని చెప్పుకోలేం కానీ ఎక్కువ శాతం అవినీతి అధికారులు రాజ్యం వెళ్తున్నారు అనేది కూడా అంటే దీని మీద కూడా అసలు విఆర్ఓ వ్యవస్థ అనేది లేకుండా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చెయ్యాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటారా అదే కనుక జరిగితే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తే చాలామంది రోడ్డును పడతారు వాళ్ళందరికి ఉపాధి పరిస్థితి ఏంటి వీఆర్ఓనే తీసేసి వాళ్ళని వేరే శాఖకి పంపిస్తారా లేదంటే వేరే కేడర్లో వాళ్ళని కూర్చోబెడతారా ఏంటి అనేది కూడా తెలంగాణ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తేలుతుంది ఒకవేళ అదే నిర్ణయాన్ని కూడా ఆచరణలో పెడితే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధానంగా రెవెన్యూ శాఖలో ఖచ్చితంగా అవినీతి అధికారులను అంత అవినీతిని అంతం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అవినీతి అధికారులు మారుస్తారా ఉంచుతారా అనేది దాన్ని పూర్తి శాతం ప్రక్షాళన చేయడం సాధ్యం కాదు అవినీతిని అరికట్టడం సాధ్యం కాదని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు అయినా కానీ ప్రయత్నం అయితే చేయాలి ఆ ప్రయత్నం జరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మీద దృష్టి పెడతారా ఇప్పటికే చాలామంది పట్టాదారుల పాస్ పుస్తకాల కోసం పొలానికి సంబంధించిన రెవెన్యూ పనుల కోసం కాళ్ళు అరిగేలాగా చెప్పులు అరిగేలాగా ఇప్పటికీ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు స్పందన వంటి కార్యక్రమాలను మీదకు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి ఇంకా న్యాయం జరగట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇటువంటి నేపథ్యంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెవెన్యూ శాఖ మీద దృష్టి పెడతారా అనేది ఇప్పుడు ప్రధానంగా తెరమీద మీదకి ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారు తీసుకుంటున్న నిర్ణయం వల్ల సో ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతాయి అనేది వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్